మై ఛానల్ అప్సానా ఆల్ రౌండర్. సో ఇవాళ నేను మా సిస్టర్ వాళ్ళ హౌస్ అండి ఇది. సో తను మదనపల్లెలో ఉంటారు. సో ఇది కలికిరిలో ఉంది వాళ్ళ హౌస్ ఒకటి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, మేమే ఉండాలనుకుంటున్నాము. సో ఒకసారి మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. సో మీరు కూడా వచ్చేసేయండి, అందరం కలిసి హౌస్ ఒకసారి చూసేద్దాము. సో ఫ్రంట్ ఇది. సో ఇంట్లోకి ఎంటర్ అయినవన్నీ చూద్దాం రండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ మొత్తం వచ్చేసి ఈ వుడ్ వర్క్ వచ్చేసి టేక్తో చేయించారు. అండ్ దీంతో పాటు మెయిన్ గేట్ వచ్చేసి గ్రీన్ గేట్ కూడా ఇచ్చారు. అండ్ లోపలికి వచ్చేసేయండి. సో టేక్ ఫుడ్ అని చెప్పాను కదా డోర్ మొత్తము. సో డిజైన్ కూడా చూడండి, ఆ ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారు మా సిస్టర్ వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళు సెలెక్టెడ్గా చేయించుకున్నారు వర్క్ మొత్తము. అండ్ లుక్ చాలా బాగుంది చూడడానికి. అప్రాక్సిమేట్లీ 10 ఇయర్స్ అబో అయింది అనుకుంటాను హోమ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి. స్టిల్ అది చాలా నీట్గా ప్రజెంట్గా ఉంది ఇంకా కూడా 10 ఇయర్స్ అయిన తర్వాత కూడా. అండ్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్. అండ్ రీసెంట్ వస్తే చూసాను ఇంత ఒక ప్లస్ పాయింట్ ఇచ్చారు. అండ్ దీనికి టీవీ యూనిట్ వీళ్ళు స్పెషల్గా చేయించుకున్నారు, డ్రాస్ అవి పెట్టించుకొని ఇది ఇన్వైట్గా పెట్టచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్గా హాల్. ఈ హాల్లో కూడా మనకు 2 సైడ్స్ విండోస్ ఇచ్చున్నారు. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ ఒక విండో ఉంది. అండ్ మెయిన్ సైడ్ అనదర్ ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు. ప్రతి విండోస్కి కూడా ఇది మెష్ ఇచ్చారు. సో ఇది ఫస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ మెష్, ఈజీగా క్లోజ్ మెష్. సో ఇవైపు వచ్చేసి ఇక్కడ టీవీ ఉంది, ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక మంచి వాల్ పెయింట్ కూడా చేయించారు. దగ్గర చెప్పడానికి ఏంటి వాల్ పెయింట్ మెరీ ఇలా ఆపోజిట్ కలర్ ఇచ్చారు. అండ్ ఇటు వైపు రండి. సో హాల్లో ఇది అనదర్ వాల్. ఇక్కడ వచ్చేసి మనం కంప్లీట్ పీకాక్ బ్లూ కలర్ పెయింట్ ఇచ్చాము. అండ్ దీన్ని చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ లాగా ఒక పెయింటింగ్ అనేది చేస్తున్నారు అంతా కూడా. సో కంప్లీట్ ఫీల్ ఉంది. సో ఇదే కాదు, హాల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి పైన చూడండి, కంప్లీట్గా బార్డర్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. సో ఇక్కడ చూడండి మనకి పీఓకే అయితే లేదు, పీఓపీ లైట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కంప్లీట్ పీఓపీ కాకుండా స్మాల్ డిజైన్తో ఇచ్చారు. కంప్లీట్ ఒక స్క్వేర్ టైప్లో ఇచ్చి మిడిల్లో మాత్రమే ఒక పార్క్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. సో ఇదైన వెంటనే హాల్ మొత్తం చెప్పాను కదా, 2 సైడ్స్ ఆపోజిట్ కలర్లో పింక్ వాల్స్. అండ్ ఈ విధంగా 1 సైడ్ వచ్చేసి మెరూన్ రెడ్, అండర్ సైడ్ పింక్ ఆఫ్ బ్లూ కలర్ ఇచ్చారు. అండ్ కిచెన్ కూడా చూసేద్దాం రండి. కిచెన్ ఎంట్రన్స్ చూసారు కదా, నార్మల్. సో నార్మల్ కాకుండా వాల్ అనేది ఇక్కడ ఒక కర్వ్ షేప్లో ఇవ్వడం జరిగింది. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి వాల్కి కంటిన్యూస్గా వాళ్ళకి హాల్లో ఉన్న మెల్ బ్రెడ్ పెయింటింగ్ ఇచ్చారు. అండ్ దాని మీద చిన్న లీవ్స్ కూడా డిజైన్ చేశారు కింద వరకు. అండ్ లోపలికి వచ్చేసి ఏం చేస్తున్నాం ఒకసారి. సో కిచెన్లో ఎంటర్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ కోసం షెల్ఫ్స్ పెట్టించారు.
అండ్ ఒక విండో కూడా ఇచ్చారు ఇటు సైడ్. సో విండోకి ఇటువైపు వస్తే మనకు షెల్ఫ్స్ అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసింది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చేసారు. సో కంప్లీట్ గా ఫ్లిప్ అయిపోయింది కిచెన్ మొత్తం. సో టైల్స్ అవన్నీ కూడా చాలా హైలైటెడ్ గా ఉన్నాయి. ఒక విండో ఉంది అండ్ స్టవ్ పెట్టుకునే ప్లేస్ లో మనకి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద కూడా మీకు తెలిసినట్టు ప్లాట్ఫామ్ కింద ఇంకొక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ కలర్ లో ఇచ్చారు కంప్లీట్ గా. హౌస్ మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి సేమ్ గా ఉంటుంది వైట్ కలర్ లో. అండ్ కింద నుంచి బయట వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి రెడీమేడ్గా చేయించుకున్నది. ఇది రెడీమేడ్గా తీసుకున్నాము. సో దీంట్లో కూడా ఫ్లవర్స్ అండ్ ఒక ట్రీ టైప్ వర్కే ఉంది. దగ్గర నుంచి చూసేయండి. దీని కలర్ వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్లోనే ఉంది. సో ఎలివేషన్ కోసం ఒక చిన్న విండో ఇచ్చాము పైన. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో చూస్తే కంప్లీట్గా ఒక పెద్ద విండో ఉంది. అండ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి షెల్ఫ్స్ అండ్ ఇన్ బిట్వీన్ కూడా ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. మనం పాట్ అవి అయితే ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ కార్నర్లో చూస్తే సింక్ వాల్కి ఒక పెయింటింగ్ ఇచ్చారు డబుల్ లేయర్ అది కూడా. ఇక్కడ బటర్ఫ్లైస్ అండ్ క్వీన్ క్రోన్ లాగా ఏదైనా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బ్రౌన్ కలర్కి ఆపోజిట్ కలర్ ఇచ్చారు. అండ్ అప్పర్ సైడ్ చూడండి ఇక్కడ వచ్చి ఒక కలర్ ఉంది, అప్పర్ సైడ్ వచ్చేసి వేరే కలర్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ మొత్తం కూడా టూ కలర్స్ ఉన్నాయి. ఈ విధంగా వాల్స్ అంత పెయింటింగ్ చేసేయండి. అండ్ దీని చెప్పాను అటాచ్డ్ వాష్రూమ్. సో దీంట్లో రెడీమేడ్ డోర్ అండ్ వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అండ్ టైల్స్ అవి కూడా చూడండి ఒకసారి గ్రే కలర్లో ఉన్నాయి కాంబినేషన్ అంతా కూడా. షవరు సో ఈ విధంగా ఉంది ఒక టాయిలెట్. సో ఇప్పుడు వెంటనే బయటకు వెళ్దాము. ఈ విధంగా బయటకు వెళ్ళిన వెంటనే హాల్లోకి. సో మళ్ళీ అనదర్ సైడ్ వస్తే సెకండ్ బెడ్రూమ్ ఉంది. సో ఈ బెడ్రూమ్ సో డోర్ చూడండి సేమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎలా ఉందో సేమ్ డోర్ ఉంది. ఇది కూడా రెడీమేడ్ డోరే. అండ్ ఇది కొద్దిగా చిన్నది బెడ్రూమ్. అండ్ ఇందులో కూడా ఒక విండో ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి విండోకి చూస్తున్నారు కదా ఇది మెష్ అనేది పెట్టడం జరిగింది. అండ్ వాల్స్కి ఇక్కడ చిన్న బెడ్రూమ్ కాబట్టి పిల్లలకి ఎవరికైనా సూట్ అవుతుందని పింక్ కలర్ కాంబినేషన్లో చేయించారు. ఇందులో కూడా లైట్ పింక్ డార్క్ పింక్. అండ్ పెయింటింగ్ చూడండి ఇక్కడ చెప్పాను కదా పిల్లలకి కాబట్టి సూటబుల్గా ఉండేలాగా ఒక చిన్న పాప అండ్ ఫ్లవర్స్ ఉన్నవి బటర్ఫ్లై ఎగురుతున్నట్టు ఈ విధంగా పెయింటింగ్ చేయించారు. అండ్ ఇందులో లగేజ్ కోసం ఇలా షెల్ఫ్స్ పెట్టారు. అండ్ బాత్రూమ్ పైన కూడా స్లాబ్ వేయించి ఈ విధంగా స్టోరేజ్ కోసం స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ బార్డర్స్ చూడండి ఇక్కడ హాల్లో ఇచ్చినట్టు ఇచ్చారు. సింపుల్గా వైట్ కలర్ కాంబినేషన్లో పెట్టడం జరిగింది. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. సేమ్ డోర్ అనేది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నట్టే ఉంది ఇది కూడా.
సో దీంట్లో వాష్రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ టాయిలెట్ కూడా కొద్దిగా చిన్నగానే ఉంది అండ్ నార్మల్ టాయిలెట్ ఇది. వాల్ టైల్స్ వచ్చేసి సేమ్ గ్రే కలర్లో ఉన్నాయి. సో పెద్ద విండోతో పాటు ఒక చిన్న విండో కూడా ఇచ్చారు ఎలివేషన్ బాగుండడానికి లైటింగ్కి ఎయిర్కి. సో ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ హౌస్ మొత్తంలో హైలైటింగ్ వచ్చేసి సీలింగ్ బార్డర్ అండి అండ్ అదేవిధంగా వాల్ పెయింటింగ్స్. ప్రతి రూమ్లోనూ వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా. బయట నుంచి టెర్రస్ కూడా ఒకసారి చూసేద్దాం. మేము కూడా పైకి రండి, స్టెప్స్ కూడా ఎక్కిసి చూపిస్తాను. సో ఇది టెర్రస్. సో ఇదందరికీ తెలిసిందే బట్టలు ఉతకడానికి ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి సరౌండింగ్స్ చూసేసేయండి. ఇక్కడ నుంచి మనకు జేఎన్టీయూ కూడా కనిపిస్తుంది. సరిగ్గా కనిపించకపోవచ్చు మీకు వీడియోలో, అక్కడ దూరం కనిపిస్తుంది కదా, అది బిల్డింగ్ బాయ్స్ హాస్టల్ వైట్ కలర్లో ఉన్నది. ఎవ్రీబడి లైక్స్ మై వీడియోస్. సో ఇల్లు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇది మా సిస్టర్ వాళ్ళు మదనపల్లిలో ఉన్నప్పటికీ వాళ్ళు చేయించిన వాల్ పెయింటింగ్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుందని చూపించాను అంతే. అండ్ అందరికీ నచ్చింది ఆ వీడియో. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ అప్సానా ఆల్ రౌండర్. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ చేస్తే నచ్చుతాయో నాకు కామెంట్లో చెప్పండి, నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే ఎవ్రీవన్, బాయ్. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడే దగ్గరలో గవర్నమెంట్ హౌసెస్ ఇచ్చారు కదా, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా చూసేద్దాము. అది పార్ట్ 2లో చూడండి తప్పకుండా ఆ వీడియోని. ఓకే బాయ్ ఎవ్రీవన్.